కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వార్డు నెంబర్ 6లో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో ఓడిపోయిన కార్పొరేటర్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారని, ప్రజా ఓటర్లు ఎలా ఓటిస్తారని అనుమానం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం చెందింది అంటున్న కంటోన్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ మా ప్రతినిధి సాయి నారాయణ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. వీడియోలు అది ఇది చేసి అపోహలు పెట్టి నిర్బంధిస్తున్నారు అని తండ్రి లేని బిడ్డని అమ్మాయిని ఆడియో వీడియో లీక్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఈ విధంగా చేస్తున్నారు. ఇది చట్టపరంగా మీద యాక్షన్ తీసుకుంటామంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం చెప్తున్నాను. ఎవరండి చెప్పింది ఇవన్నీ? ఇవన్నీ ఎవరు చెప్పారు? చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం తండ్రి లేని ఇప్పుడు మొన్న తండ్రి లేని అమ్మాయి అంటే పెళ్లి చేసి వాళ్ళ ఇంటికి పంపించాలా? తండ్రి లేని అమ్మాయి అంటే వీళ్ళకి ప్రేమ ఉంటే వీళ్ళ ఆస్తి అమ్ముకొని ఆస్తిలోనే ఏమైనా భాగం ఇవ్వాలా? 4 లక్షల మంది మీద ఆధారపడ్డ ఎమ్మెల్యే పోస్ట్, 4 లక్షల మంది మత్కులు, బస్తీలు, పిల్లలు జీవితం అంతా ఆధారపడి ఉంది. వారు ఏ విధంగా పనిచేస్తే ఆ విధంగా డెవలప్మెంట్ ఉంటుంది, పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఇక్కడ మీరు అంటున్నారు కదా మార్ఫింగ్ చేసిర్రు, యాక్షన్ తీసుకుంటారు అంటే మీ దగ్గరనే ప్రభుత్వం ఉంది. మీరు ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. మీరు మాట్లాడుతున్న వీడియోనే కదా ఇప్పుడు. నిజంగా కూడా ఇవాళ ఛాలెంజ్ చేసిర్రు మా పార్టీ వాళ్ళు. నిజంగా మీరు ఏమి చేయనట్టే అయితే ఆడ ఎక్కడైతే మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ఇంటికాడ ఎవరెవరైతే సమస్యలు ఉందో మీకు దమ్ముంటే అక్కడ ప్రచారానికి రండి. మీకు దమ్ముంటే నేను అవినీతి చేయలే, ఎవరిది ఫ్లాట్స్ అమ్ముకోవాలని చెప్పమంటాడు. వాళ్ళు చెప్పే దమ్ము ఉందంటే వాడికి రావాలి. అది వీడియోలు వాళ్ళకి కావాలని వివరించాలా? ఇది కేవలం మేము ముందు కూడా చెప్పిన ట్రైలర్ అని. చాలామంది బాధితులు ఇది రాజకీయం చేస్తే పాపం ఎంతోమంది గరీబోలు. ఒక డ్రైవర్ కూడా ఉన్నాడు దాంట్లో, ఒక అతను డ్రైవర్. అమ్మా ఈ డ్రైవర్ పనిచేస్తే 5 లక్షలు జమ చేసుకోవాలంటే ఎన్ని రోజులు అవుతుంది? ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఆ 5 లక్షలు కూడా అయినా వేరే దగ్గరికి వెళ్ళి ఇంట్రెస్ట్ డబ్బులు తెచ్చుకుంటు ఇంట్రెస్ట్కి తెచ్చుకొని ఇస్తున్నాడు. ఇంట్రెస్ట్ కట్టుకుంటుండు ఆయన. ఇప్పుడు ఇంటి కిరాయి కట్టుకోకుండా రోడ్ల మీద ఉంటుడు. ఆ పరిస్థితికి వచ్చింది. ఇల్లు లేదు, ఇక్కడ పైసలు రిటర్న్ ఇవ్వలేదు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉర్రు. వారందరు వస్తే మళ్ళీ వాళ్ళకి డబ్బులు రావని ఉద్దేశంతో నేను వాళ్ళందరికీ ఏమన్నా అంటే, ఫస్ట్ మీరు డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నించండి. రాజకీయం వద్దు. రాజకీయంకి ప్రజా సమస్యలతో ప్రజల తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. కానీ దీనికి రాజకీయంకి ఏం ముడిలేదని ఇప్పటికీ ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఒకటే విషయం చెప్తున్నా. నిజంగా మీరు డబ్బులు తీసుకున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చేయండి. నిజంగా అర్హులు ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి. ఈ దీని మీద నా వీడియోనా కాదా అనేది మీ మనస్సాక్షికి తెలుసు. మీరు ఎంతమంది దగ్గర తీసుకురు, ఎంతమంది దగ్గర అమ్మిర్రు, ఎంతమందికి అమ్మిర్రు. కానీ అలా ఏమైనా అయితే మీరు జల్లి యాక్షన్ తీసుకొని చూపించండి. యాక్షన్ అన్నా కూడా మొత్తం అందరికీ అది రొటేషన్లు ఉంది. ఆ రొటేషన్లో భాగంగానే నాకు వచ్చింది వాట్సాప్లో. కానీ ఇప్పుడు నేను పోయి తీసుకుంది కాదు, నేను చూసింది కాదు. ఇచ్చిన వాళ్ళకి తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు. మాకు వచ్చింది, వచ్చిన విషయంగా ఇప్పుడు నిజంగా కూడా పూర్తి స్థాయిలో ఈరోజు మా కంటోన్మెంట్ ప్రజలకి యావత్ తెలంగాణకి ఏం తెలుపుతున్నా అంటే, ఇల్లు వాళ్ళకి ఇవ్వాలని కట్టిన ఇల్లు మీరు ఎందుకు ఇస్తలేరు? ఖాళీ ఉంది కదా. ఇల్లు కంప్లీట్ కాకుండా అంటే ఓకే, ఇల్లు కంప్లీట్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఇస్తలేరు? వాళ్ళు అనేకసారి ధర్నాలు చేసారు. వాళ్ళ ఇల్లు వాళ్ళకి కావాలని ధర్నాలు చేసి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏంటండి? మీరు మంచిగా వాళ్ళు ఉన్న చిన్న ఇల్లులో, గుడిసెలో, చిన్న ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇల్లు మీరే తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పింది మీరే. కట్టిన ఇల్లు వాళ్ళకి ఇవ్వకూడదు ఏందమ్మా? అమ్ముకోవడం ఇల్లు చేస్తారు. మళ్ళీ వాళ్ళు ఇవ్వకుంటే వాళ్ళు వచ్చి వాళ్ళు అడిగితే ఎవరో మార్పింగ్ చేసి మార్పింగ్ చేయాల్సిన అవసరం ఏంది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సార్. ఇప్పటి నుంచో బీజేపీ సబ్సిడీ ద్వారాలో సిలిండర్ ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నారని చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాణతో సాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిటీ.